సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా. ప్రస్తుతం మనం లక్నోలో ఉన్నాం. లక్నో తెలుసు కదా ఎక్కడుందో, యూపీలో, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్కి రాజధానిగా ఉంది లక్నో. అయితే మనం ఇక్కడ ఎందుకు వచ్చాం అనేది కదా మీ డౌట్. అయోధ్యకి వెళ్తున్నాము. అయోధ్యకి వెళ్ళాలి అంటే లక్నోలో ఎయిర్పోర్ట్లో ఇక్కడ దిగిన తర్వాతనే మళ్ళీ జర్నీ చేయాల్సి ఉంటుంది అయోధ్యకి. అయితే నాకు ఇక్కడ దిగి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కొన్ని వెహికల్స్ మన దగ్గర ఉండవు ఇలాంటివి. నా పక్కన కూడా వెళ్తుంది చూడండి. ఇప్పుడు నేను అలాంటి వెహికల్లోనే ఎక్కాను. సో ఆటో కాదు అది, తర్వాత రిక్షా కూడా కాదు, మోటార్ ఉంది, దాంట్లోనే వెళ్తున్నారు మనుషులందరూ కూడా. చాలా బాగా అనిపించింది. అదేంటో చూద్దాం ఒకసారి అని చెప్పేసి మేము కూడా అదే వెహికల్ ఎక్కాము, కారు దిగేసి. ఒకసారి మాట్లాడదాము ఆటో అతనితో కూడా. మరి దీన్ని ఆటో అంటారో ఏమంటారో కూడా తెలియదు నాకు. భయ్యా ఏ గాడి క్యా హై? ₹10 1 person, ₹5 1 person. 1 किलोमीटर 5 रुपीस, 1 प्लस 10 रुपीस. डेली कितने आता आपको? 400 300. आप इधर भी रहता? हां मैं इधर ही रहता. हैदराबाद आई है? हैदराबाद आएगा. आएगा 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 आएगा. कैसा है हैदराबाद? हैदराबाद भी अच्छा है. अच्छा है. हां हैदराबाद अच्छा है, लखनऊ अच्छा है. लखनऊ अच्छा है. नाको हैदराबाद अच्छा है. हैदराबाद अच्छा है. आओ मेरे पास हैदराबाद. आएगा. ओके थैंक यू. हैदराबाद बिरयानी टेस्ट करें. हां हैदराबाद बिरयानी अच्छा है. अच्छा है. ओ लखनऊ का भी अच्छा है, हैदराबाद भी अच्छा है. हैदराबाद भी अच्छा है. ये दोनों का बिरयानी क्या अच्छा है? वो उधर वो हैदराबाद में वो पतीले में वो एक साथ डालता है, मीट डालेगा, चावल डालेगा, दम बिरयानी. इधर मीट पहले पकाएगा फिर बाद में चावल. दम बिरयानी नहीं, दम नहीं. इधर बॉईल करके चावल, मीट अलग पकाएगा, फिर इसे मिक्स करके सर्व करेगा. अच्छा है हैदराबाद बिरयानी. वो भी अच्छा है, दम बिरयानी अच्छा. थैंक यू. मेरे को ले लो. ఒకసారి ఇందులో జర్నీ చేద్దాం కొంచెం దూరం. రండి. నుంచి వచ్చారండి? హైదరాబాద్. ఎలా ఉంది లక్నో? చాలా బాగుంది. ఎందుకు వచ్చారు ఇక్కడకు? అయోధ్య వెళ్తే దారిలో దిగాము ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్య వెళ్ళటానికి. ఇక్కడ ఆగి షాపింగ్ చేసాం. ఏం షాప్ బాగుంటాయి అంటే ఇక్కడ ఏం బాగుంటుంది? చికెన్ కర్రీ, డ్రెస్సెస్, సారీస్. లక్నో సారీస్ కూడా బాగుంటాయి. బాగుంటాయి. ఓకే తీసుకున్నారా? మరి సారీస్ తీసుకున్నాం. సారీస్ తీసుకున్నాం. తీసుకోవాలి. ఓకే బాగుందా లక్నో? కొంచెం వేడిగా ఉందేమో కదా. అంటే హైదరాబాద్ కంటే కొంచెం వేడిగా ఉంది ఇప్పుడు ఈ సీజన్ లో. ఇది ఎలా ఉందండి గాడి? గాడి బాగుంది, రిక్షా లాగా. మన దగ్గర లేదు కదా ఇలాంటి. ఎలా ఉంది లక్నో? సూపర్. హైదరాబాద్ బాగుందా లక్నో బాగుందా? హైదరాబాద్. ఎందుకు? మొత్తం టెక్నాలజీస్ ఉంటాయి ఇక్కడ. ఉంటాయి కానీ ఇక్కడ ఉంటాయి. ఈ ఆటో ఎలా ఉంది? ఆటో కాదు రిక్షా అంటే ఇది ఎలా ఉంది? బాగుంది, బంపీ బంపీగా ఉంది. బంపీ బంపీగా అంటే ఇలా ఎలా ఎగురుతుందా? బంపీ బంపీగా. Yes. ఇలాంటి హైదరాబాద్ లో బాగుంటాయి ఇప్పుడు చూసావా? లేదు చూడలేదు. హైదరాబాద్ లో ఏముంటాయి? మామూలు ఆటోస్ ఉంటాయి. ఇలాంటివి అయితే లేవు కదా, రిక్షాస్ అయితే. ఆటో కమ్ రిక్షా ఇది. ఆటో కమ్ రిక్షా నా ఇది. నచ్చిందా? సూపర్. నాతో పాటు మా ప్రిన్స్ కూడా వచ్చాడు, అందుకే తనకు కూడా ఒకసారి బంపీ బంపీగా ఉందంట ఈ బండి చెప్తున్నాడు, విన్నారు కదా. సరదాగా ఉంది బండి అయితే మాత్రం చాలా బాగుంది. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్, చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ కనపడినా మీకు అవే మొత్తం కంప్లీట్ గా అవే కనిపిస్తున్నాయి చూడండి. అదిగో అన్నీ అవే. ఇంకా నార్మల్ ఆటోస్ ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి. అసలు ఇగో చూడండి అంత వెరైటీగా ఉన్నాయి. అంటే వీళ్ళకి డీజిల్ పెట్రోల్ అలాంటిది అవసరం లేకుండా ఈ వెహికల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. అది మొత్తానికైతే ఇది లక్నోలో నేను నాకు బాగా అనిపించి దిగి వెహికల్ కోసం చేస్తున్నాను. మీ అందరూ కూడా చూస్తారని చెప్పి, ఎందుకంటే లక్నో చాలా కొద్ది మందే వచ్చి ఉంటాము, పెద్దగా రాం కదా లక్నో వరకు, అవసరం ఉండదు. ఇక తర్వాత అయోధ్య ఒకసారి వన్స్ రామాలయం స్టార్ట్ అయిపోయింది అంటే, ఓపెనింగ్ అయిపోయింది అంటే అక్కడనే ఎయిర్పోర్ట్ కట్టేశారు ఆల్రెడీ. ఇంకా ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మూవ్ అవుతాయి కాబట్టి ఇంకా అసలు మనకి లక్నో దిగి
మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. అయోధ్యకి డైరెక్ట్ అయోధ్యలోనే మనం ఫ్లైట్ దిగేసి అక్కడి నుంచి అక్కడే రామాలయాన్ని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఒకసారి చూడండి లక్నోని, మళ్ళీ ఇంకా రోడ్స్ చూపిస్తాం, అవి కూడా చూద్దరు కానీ.